సార్ సెలబ్రిటీస్ విషయంలో కూడా చాలా మందికి చేశారు కదా మీ ట్రీట్మెంట్, వాళ్ళ విషయంలో కూడా ఇలా అన్ని అందరూ అంటారు, అందరికి ఒకటే ఫస్ట్ చెప్పగానే అలా ఒకసారి భూమి కూలిపోయినట్టు అనిపిస్తుంది. అప్పటి నుంచి వాళ్ళని సపోర్ట్ చేయాలి. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ఏదో వైద్యం అని కాదు, ఏదో మందులు ఇచ్చి ఇంజెక్షన్లు ఇచ్చేస్తే అయిపోతుందని కాదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏంటంటే ఒక ఫ్యామిలీని, ఒక కుటుంబాన్ని మనం ఆదుకుని వాళ్ళని సపోర్ట్ చేయాలి. అంటే నిజంగా ఇలా పైకి తీసుకురావాలి. అది ఆ పైకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ కృష్ణుడు, ఆ గోవర్ధన, ఆ పర్వతమైన భారం మనం తీసుకుని వాళ్ళని ముందుకు తీసుకురావాలి. అప్పుడు మన దగ్గర వైద్యం వస్తుంది. ఇప్పుడు మనకేంటంటే ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందరూ లేటుగా వస్తున్నారు. ముఖ్యంగా గ్రామంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడాను వాళ్ళు ఎప్పుడు వచ్చి వాళ్ళకి ఏమన్నా జబ్బులున్నా కూడా లేటుగా వస్తారు. మాకు క్యాన్సర్లో ఏంటంటే స్టేజ్ 3 స్టేజ్ 4లో వచ్చారంటే ఏం వైద్యం చేసినా కూడా మాకు రిజల్ట్ రాదు. అదే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో వచ్చారనుకోండి, దానికి 90% 80% సర్వైవల్ ఉంటుంది. ఇది మనం చాలా ఇంపార్టెంట్ విషయం గమనించుకోవాలంటే క్యాన్సర్ అనేది అంటే ఇంకా ఫుల్ స్టాప్ అని కాదు. క్యాన్సర్ ఒక కామా అనుకోండి, తర్వాత కూడా మీ లైఫ్ జరుగుతుంది. అది మనకి చాలా ఇంపార్టెంట్. దానికి ఏంటంటే మనకు ముందు రావాలి. ముందు రావాలి ఎలాగంటే ఆ సింప్టమ్స్ ఏమిటి అని మనం చూసుకుని దాన్ని బట్టి మెడికల్ ఫెసిలిటీ దగ్గర రావాలి. అంటే ఇప్పుడు ఈ సింప్టమ్స్ తెలియకపోవడం వల్లనే వీళ్ళు లేట్గా వస్తున్నారంటారా సార్? ఎక్కువ మంది సింప్టమ్స్ తెలియకపోకుండాను సింప్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఒక రకంగా ఒక పేషెంట్ పక్క నుంచి డిలే అవ్వకుండా ఉన్నా కూడా ఇంకోటి డాక్టర్లు అంటే తెలియని డాక్టర్లు కూడా వాళ్ళకు కూడా కొంతమందికి తెలియదు. గ్రామంలో డాక్టర్లు ఎక్కువ మంది లేరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనుకోండి, ఇప్పుడు రక్తం పడింది, అప్పుడు మోషన్లో రక్తం పడిందండి, అది పైల్స్ కూడా కావచ్చు. పైల్స్ అనుకుని ఒక 6 నెలలు ఉంటారు, కానీ తొందరగా తగ్గకపోతే అది క్యాన్సర్ కావచ్చు. దానికి టెస్ట్ చేసుకోవాలి, కొలనోస్కోపీ లాంటివి చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. అలాగే బ్రెస్ట్లో ఒక చిన్న కంతి కనబడితే క్యాన్సర్ కాకపోవచ్చు, 30% క్యాన్సర్ కాకపోవచ్చు, కానీ ఆ 10% మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే లైఫ్ అంతా మామూలుగా ఉంటారు. ఎంతమందో ఉన్నారు, నాకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వైవర్స్ చక్కగా ఉన్నారు, అంత నార్మల్ లైఫ్లో ఉన్నారు. కాబట్టి మనకి క్యాన్సర్ అనే దాని వల్ల నుంచి భయపడడం అక్కర్లేదు. ఆ భయాన్ని కనుక మనం కంట్రోల్ చేసుకున్నామంటే క్యాన్సర్ వ్యాధిని మనం నిర్మూలించవచ్చు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఉందనుకోండి, సర్వైకల్ క్యాన్సర్ అంటే ఈ ఒక కామనెస్ట్ క్యాన్సర్ ఉమెన్లో, బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్, దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు WHO డిక్లేర్ చేశారంటే సర్వైకల్ క్యాన్సర్ కెన్ బి ఎరాడికేటెడ్ అంటే కంప్లీట్గా ఎలిమినేట్ చేయొచ్చు అని, వ్యాక్సిన్తో, హెచ్పి వ్యాక్సిన్తో. ఆ వాళ్ళు లేడీస్ని కనుక మనం కనుక టెస్ట్ చేసామంటే తొందరగా ఎర్లీ స్టేజ్లో అయితే సర్వైకల్ క్యాన్సర్లో 100% సర్వైవల్ కూడా వస్తుంది. ఈ వ్యాక్సిన్ మీద కూడా అప్పట్లో కాంట్రవర్సీ కూడా అయింది కదా సార్, ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు వేయించుకోకూడదు అట్లా? అప్పుడు అనిపించింది, అప్పుడు ఆ వ్యాక్సిన్లో కాంట్రవర్సీ వచ్చాయి. వాళ్ళు టెస్టింగ్ మెథడాలజీలో దాంట్లో పాపులేషన్లు ఎవరిని వాడారని దాన్ని బట్టి కాంట్రవర్సీ వచ్చింది. కానీ ఇప్పుడు WHO రికమెండేషన్ ప్రకారం అందరు గర్ల్స్ ఆ స్కూల్ గోయింగ్ అంటే 12 ఇయర్స్ కంతాను వ్యాక్సిన్ వేసుకోవాలి. అది కూడా మేము ఎలాగ వ్యాక్సిన్ వేసుకోవడం, ఇప్పుడు వ్యాక్సిన్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది, కానీ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకి కొంచెం చీపర్ వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారు. అది కనుక మనం అందరికీ ఒక తల్లి బిడ్డ అన్న ప్రోగ్రామ్ అండి, తల్లికి సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎగ్జామినేషను, పాపకేమో వ్యాక్సినేషన్, ఇది చేసామంటే 10 ఏళ్లలో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఎప్పటి నుంచి ఏ ఏజ్ గ్రూప్ నుంచి అంటే ప్యూబర్టీ స్టార్ట్ అయినాక వేయించాడలా సార్? ఏ ఏజ్ వరకు వేయించవచ్చు మాక్సిమం? అంటే మిడ్ స్కూల్ వరకు, అంటే 15 సంవత్సరాల వరకు వేసుకోవచ్చు. ఆ తర్వాత అంత ఎక్కువ బెనిఫిట్ లేదు. అచ్చా, బెనిఫిట్ అనేది తగ్గిపోతుంది అది ఒకటి. కాబట్టి మనం తొందరగానే మన మిడిల్ స్కూల్లో అది వేసుకుంటే అది మంచిది. ఇది ఇప్పుడు కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ ఏంటంటే చాలా అడ్వాన్స్ ఫెసిలిటీస్ అవి ఉన్నాయండి, అన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ వచ్చి జాయిన్ కావడం ఒకటి, 2-3 విషయాలు నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ అన్న వ్యాధి ఒక డాక్టర్, ఒక సర్జన్ కానీ అది చేసే అలాంటి వ్యాధి కాదు. అందరు స్పెషలిస్ట్ అంటే మల్టీడిసిప్లినరీ, మెడికల్ ఆంకాలజిస్ట్ ఉండాలి, రేడియేషన్ వాడు ఉండాలి. ఇంకోటి మన చాలా ఇంపార్టెంట్ ఏంటంటే న్యూట్రిషన్ కూడా ఇంపార్టెంట్. మనం అది కొన్ని నెగ్లెక్ట్ చేస్తాం, అంటే ఏం తీసుకోవాలని చెప్పాం పేషెంట్కి. పేషెంట్ ఏంటంటే తర్వాత చూసుకుని షుగర్ ఆపేస్తాను,
ఆ పళ్ళు ఆపేస్తాను, అవి ఆపేస్తాను, ఇవి అవన్నీ చూసుకో అని మిగతా వాళ్ళతో కనుక్కుంటారు. కాబట్టి మేము ఒక న్యూట్రిషన్, మా మోటో ఏంటంటే ప్రివెన్షన్ టు ప్యాలియేషన్, ఓకే, టోటల్ క్యాన్సర్ కేర్ అంటే మొదటి నుంచి చివరి వరకు అన్నీ మనం చూసుకోవాలి. ప్రివెన్షన్ చూసుకోవాలి, ఇప్పుడు మేము వ్యాక్సిన్ చేసినట్టు అర్లీ డిటెక్షన్ చూసుకోవాలి, ముందు ఎలా కనుక్కుందామని. అర్లీ డిటెక్షన్ ఉన్న తర్వాత ఇమ్మీడియట్గా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏంటి మంచి ట్రీట్మెంట్ అని మీరు అనుకుంటే, మనకేంటంటే మనకి గైడ్ లైన్స్ అని ఉన్నాయి. అంటే ఏంటి, ఈ గైడ్ లైన్స్ ఇంటర్నేషనల్గా అందరూ కూర్చుని చేసి ఈ స్టేజ్కి ఈ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది అని గైడ్ లైన్స్ ఉంటాయి. మనం ఆ గైడ్ లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది లేకుండా మనం ఏదో మనకు వచ్చినట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం మంచిది కాదు, పేషెంట్ మంచిది కాదు. గైడ్ లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూ బేస్డ్ హెల్త్ కేర్. అంటే నేను ఒక పేషెంట్ కోసం ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టాను అనుకోండి, ఆ 1,000 రూపాయల్లో మనకి రిజల్ట్ వస్తుందా లేదా అనేది వాల్యూ బేస్డ్ హెల్త్ కేర్. ఈ అంటే మోర్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అంటే మోర్ బెటర్ రిజల్ట్ అనేది మనకి అది చాలా మిథ్య. ఎక్కువ మనం ఖర్చు పెడితే మంచి ట్రీట్మెంట్ వస్తుంది అనేది మిథ్య. మనం కరెక్ట్గా ఎంత అమౌంట్లో మంచి ట్రీట్మెంట్ వస్తుంది అది చాలా వాల్యూ బేస్డ్ హెల్త్ కేర్. సో అవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, వాల్యూ బేస్డ్ హెల్త్ కేర్. తర్వాత మల్టీడిసిప్లినరీ అప్రోచ్, అంటే అంతా టీమ్తో అప్రోచ్ చేసుకోవాలి. అండ్ టోటల్ క్యాన్సర్ కేర్, అంటే ప్రివెన్షన్ నుంచి ప్యాలేషన్ వరకు. ప్యాలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం ట్రీట్మెంట్ చేసాం, ట్రీట్మెంట్ అయిన తర్వాత కొన్ని రకాలుగా మనం చూస్తుంటే ఆ వ్యాధి మళ్ళీ వచ్చిన తర్వాత చాలా, నేను స్వయంగా నేను చూశాను, ఆ బాధ అనేది ఫ్యామిలీ తట్టుకోవడం చాలా కష్టం. ఆ టైంలో కూడా మనం వాళ్ళ ఫ్యామిలీకి పేషెంట్కి హెల్ప్ చేయాలి, అంటే పెయిన్ రిలీఫ్ కానీ మిగతా సపోర్ట్ సిస్టమ్స్ కానీ అది మనం చేసుకోవాలి. కాబట్టి ప్రివెన్షన్ టు ప్యాలియేషన్, ఆ కంప్లీట్ కేర్ మేము డెలివర్ చేస్తాం.